ఈరోజు నంద్యాల పట్టణంలోనే మన పాల్గొండ ఏరియాలోని సిరీస్ ఫంక్షన్ హాల్ దగ్గరలో ఒక లారీకి ఐచర్ వెహికల్ లో ఈ విధంగా బియ్యం లిఫ్ట్ చేస్తున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏవైతే పీడి రైస్ ఉన్నాయి, స్టోర్ బియ్యం సంబంధించి సుమారుగా 50 కేజీల ప్యాకెట్ ఉన్నవి 125 ప్యాకెట్లు దాంట్లో లిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ దాంట్లో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని పేరు అమీర్ అని, నేను ఈ విధంగా బనగానపల్లిలో నాకు సునీల్ అని అతను ఆ వెహికల్ ఇచ్చి ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ బాషా హుసేన్ బాషా అనేసి వస్తాడని, ఆయన ఈ విధంగా బియ్యం లోడ్ చేసి ఇస్తాడనేసి చెప్పడం జరిగిందని, అక్కడికి వచ్చేసి హుసేన్ బాషా అతను దాన్ని ఆ బియ్యం అనేది లిఫ్ట్ చేసి దాంట్లో లోడ్ చేసి పంపిస్తున్నాడు. కాబట్టి అతను డ్రైవర్ని అదుపులోకి తీసుకొని అతను రిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఎవరైతే ఇక్కడ లోకల్గా హుసేన్ బాషా సహకరించాడో అతన్ని, తర్వాత దీన్ని తీసుకుంటున్న వ్యక్తి బనగానపల్లిలో ఉన్న సునీల్ మీద కూడా మేము 823 ముద్దాయిలుగా చేర్చి కూడా రిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇవి ఎలా ఇప్పుడు డ్రైవర్ని రిమాండ్ చేస్తున్నాం, తర్వాత ఈ హుసేన్ బాషాని అతను దొరికినట్లయితే అతని రైస్ని ఎలా కలెక్ట్ చేస్తున్నాడు, డీలర్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటున్నాడా లేదంటే ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అనేది కూడా విచారించి, ఒకవేళ ఏదైనా డీలర్లకి ఇస్తున్నట్లయితే మా విచారణలు తెలియనట్లయితే వాళ్ళని కూడా మేము గవర్నమెంట్కి పెట్టి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేసే విధంగా కూడా మేము చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.